సెప్టెంబర్ 5, 24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఫెయిల్యూర్ మూలంగా గత ప్రభుత్వం అనుసరించిన మరి లోపభూయిష్టమైన ఎక్సైజ్ పాలసీ మూలంగా IMFL మద్యం అమ్మకాలు 232 లక్షల కేసులకు, బీర్ అమ్మకాలు 436 లక్షల కేసులకు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2019-24 మధ్యన 18,860 కోట్లు నష్టం వాటిల్లింది. అంటే కేసెస్ తగ్గినాయి కాదు, ఇక్కడ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రంలోకి రావటం మూలంగా, ఎందుకంటే సరైన బ్రాండ్లు కానివ్వండి లేకపోతే అత్యధిక రేట్లకి, ఒకప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ని ఈ 2019-24 మధ్యలో 120 నుంచి 200 రూపాయలకి అమ్మటం మూలంగా బయట నుంచి పక్కన మన బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, తెలంగాణ కానివ్వండి లేకపోతే కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి, అక్కడి నుంచి ఎక్కువగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు అవన్నీ రావటం మూలంగా మనకు దాదాపు 18,860 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా గత ప్రభుత్వం మద్యం అమ్మకాల సప్లై చైన్ ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు కూడా గుత్తాధిపత్యం, అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలని, అంటే దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకి కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మనం చేస్తాను. నాణ్యత లేని మద్యం అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది. వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని, అంటే వారి ఆరోగ్యం దెబ్బతినకోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 1 అక్టోబర్ 2024 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే పాలసీ అనౌన్స్ చేసినా కూడా అమలు 5 తారీఖు నుంచి అట్లా చూసి చేస్తాం, ముందు అమలు అనౌన్స్ చేస్తాం. దేనికి ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు, 22A ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసున్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 81.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర, అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22A నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్కు సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు, ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ళ భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే
అధికారుల్ని కూడదీసుకునో లేకపోతే రకరకాల అన్నీ చేసి రెవెన్యూ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేశారు. వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా 3 నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను. మరి అంతేకాకుండా ఈ మ్యానిపులేషన్స్ని, ల్యాండ్ గ్రాబింగ్స్ని వీటన్నిటిని కూడా బయటపెట్టాలని జిల్లా మన రెవెన్యూకు సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంతట స్థాయి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. మరి జిల్లా మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే రాళ్ళు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తామండి. ఒక 3 నెలలు 22A కు సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది బెదిరించి తీసుకున్నారని, లేకపోతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయడం కానివ్వండి. సో ఇప్పుడు దాకా 22A లో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవారి దగ్గర లేకపోవడం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక 3 మంత్స్లో ఒక ఈ కరెక్షన్స్ అన్నీ చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను. మొత్తం అసలు మొత్తం 22A లో ఏం జరిగింది, 22A కి సంబంధించి ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ హోల్డ్స్గా మార్చేసి 13 లాక్స్ ఎకర్స్ దాకా ఉన్నాయి మొత్తం. సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు, భూ కబ్జాలు చేశారు, రకరకాల కంప్లైంట్స్, వీటన్నిటిని కూడా ఒక 3 మంత్స్లో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ ఆపడం జరుగుతుంది. ఏదండి ఏం చేసి ఉంటే, సో వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు, దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు. 25,000 ఎకరాలు జరిగింది, ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి. సో ఫర్దర్గా కూడా జరగకోకుండా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. అవును, 25,000 ఎకరాలు కరెక్టే, కొంతమందిని బెదిరించి తీసుకున్నారని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో ఏంటో కూడా ఒకసారి ప్రభుత్వ బాధ్యత కదా, ఎందుకంటే వీళ్ళంతా కూడా అసైన్మెంట్ పొందిన వాళ్ళు, పేదవాడు కాబట్టి భూమిని నిరుపేద కాబట్టి ప్రభుత్వం వాడి జీవన ప్రమాణం పెంచడం కోసం లేకపోతే ఉపాధి కోసం భూమి ఇచ్చింది. అటువంటి భూమిని బలవంతుడు లాక్కున్న పరిస్థితుల్లో ఒకవేళ కంప్లైంట్ వస్తే దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఖాళీగా ఉన్న రాళ్ళ మీద తీసేస్తారని అంటారు. ఖాళీ ఇంకా పెగ్గింగ్ చేయని రాళ్ళు ఉన్నాయి కదా, వాటిల్ని వాడరని చెప్తారు. ఆ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. గ్రానైట్ అది కూడా గెలాక్సీ 2 అని కూడా స్పెసిఫికేషన్ ఇచ్చారని చెప్పి చెప్తారు. మెడికల్ కాలేజ్ చాలామంది కాంట్రాక్టర్లు ఆ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంటాయి కావాలంటే లిస్ట్ కావాలంటే ఇస్తాం. ఎవరెవరు సప్లై చేశారో మీరు అడిగారు కాబట్టి తప్పకుండా తర్వాత ఇస్తాం. అంటే గవర్నమెంట్లో మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. అదే సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ని మన గుజరాత్లో ఉన్న ఏదైతే పీపీపీ మోడల్ ఉన్నాయో దాన్ని స్టడీ చేసి ఏ విధంగా చేయాలని నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురావడం జరుగుతుంది. అవును అవును,
24 2 వెయ్యికి 100 సీట్లు.